హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యునైటెడ్ స్టేట్స్ మరియు ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో కలిసి జాతీయ ముడిచమురు నిల్వలను విడుదల చేసే మార్గాలపై జపాన్ మరియు భారతీయ అధికారులు కసరత్తు చేస్తున్నారు అయితే అటువంటి విడుదల సమయం అస్పష్టంగానే ఉంది ఏడు ప్రభుత్వ వర్గాలు ప్రణాళికల పరిజ్ఞానంతో రాయిటర్స్ చెప్పారు చర్చల గురించి తెలిసిన ఒక మూల ప్రకారం అటువంటి ప్రకటన మంగళవారం నాటికి రావచ్చు అయితే వైట్ హౌస్ మరియు యుఎస్ ఇంధన శాఖ అధికారులు విడుదలపై అధికారిక నిర్ణయం తీసుకోలేదని చెప్పారు యుఎస్ గ్యాసోలిన్ ధరలు పెరుగుతున్నందున మరియు వచ్చే ఏడాది కాంగ్రెస్ ఎన్నికలకు ముందు అతని ఆమోదం రేటింగ్లు క్షీణించడంతో సమన్వయంతో చమురు నిల్వలను విడుదల చేయాలని యుఎస్ అధ్యక్షుడు జో బిడెన్ చైనా భారతదేశం దక్షిణ కొరియా మరియు జపాన్లను కోరారు ప్రపంచానికి ముడి చమురు కొరత లేదని ప్రధాన ఉత్పత్తిదారులు వాదించడంతో యుఎస్ ప్రభుత్వం ఒపెక్ ప్లిస్ని మరింత చమురును పంపు చేయడానికి ఒప్పించలేకపోయింది ఒపెక్ మరియు రష్యాతో సహా ఇతర ఉత్పత్తిదారులు సమిష్టిగా ఒపెక్ ప్లేస్ అని పిలుస్తారు నెలవారీ ప్రాతిపదికన మార్కెట్కు రోజుకు సుమారు నాలుగు లక్షల బ్యారెల్స్ను జోడిస్తున్నాయి అయితే మరింత వేగంగా పెరగాలని బిడెన్ చేసిన పిలుపులను ప్రతిఘటించారు డిమాండ్ పుంజుకోవడం పెలుసుగా ఉంటుందని వాదించారు ఐరోపాలో కొత్త కరోనా వైరస్ సంబంధిత లాక్డౌన్లతో పాటు సమన్వయ విడుదల ముప్పు ముడిచమురు ర్యాలీ నుండి గాలిని పడగొట్టింది బ్రెంట్ క్రూడ్ చివరిగా బ్యారెల్కు డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు సున్నా డాలర్స్ వద్ద ట్రేడింగ్లో ఉంది అక్టోబర్ చివరిలో గరిష్ట స్థాయికి చేరుకున్న ఏడు డాలర్ల కంటే ఎక్కువ తగ్గింది యునైటెడ్ స్టేట్స్ తన నిల్వల నుండి నలభై ఐదు మిలియన్ల నుండి అరవై మిలియన్ బ్యారెల్స్ వరకు ఎక్కడైనా విడుదల చేయగలదని సిటీ గ్రూప్ విశ్లేషకులు అంచనా వేశారు ఇది ఇప్పటికి ఆమోదించబడిన అమ్మకాలలో ఇరవై మిలియన్లను ముందుకు తెస్తుంది సంయుక్త విడుదల వంద నుంచి నూట ఇరవై మిలియన్ బీబీఎల్ఎస్ లేదా అంతకంటే ఎక్కువ ఆర్డర్ పై ఉంటుందని బ్యాంక్ తెలిపింది అటువంటి చర్య ఒపెక్ ప్లస్ దాని ప్రస్తుత స్థిరమైన పెరుగుదలను కొనసాగించాలా వద్దా అని కూడా పునరాలోచించవలసి వస్తుంది అని రియాద్ ఆధారిత ఇంటర్నేషనల్ ఎనర్జీ ఫోరం సెక్రటరీ జనరల్ జోసెఫ్ మెక్మోనిగల్ అన్నారు ఐఈఎఫ్ అనేది ఇంధన మంత్రుల అతిపెద్ద అంతర్జాతీయ సంస్థ మరియు సౌదీ అరేబియా యునైటెడ్ స్టేట్స్ మరియు రష్యాలను కలిగి ఉంది ఐరోపాలో కోవిడ్ కేసుల పెరుగుదల ఒపెక్ సెక్రటరీ మొహమ్మద్ బార్కిండో వంటి వారి ఇటీవలి వ్యాఖ్యలకు మద్దతు ఇస్తుంది మార్కెట్ త్వరలో మిగులును ఎదుర్కొంటుందని చెప్పారు ఆ సందర్భంలో అవుట్పుట్ ను పెంచడానికి ఎక్కువ స్థలం ఉన్న ఒపెక్ సభ్యులు బదులుగా ప్రస్తుత ఉత్పత్తిని కొనసాగించడానికి లేదా తగ్గించడానికి ఇష్టపడవచ్చు అధికారిక డేటా ప్రకారం సెప్టెంబర్ చివరి నాటికి జపాన్ చమురు నిల్వ నూట నలభై ఐదు రోజుల రోజు పెట్రోలియం వినియోగాన్ని కలిగి ఉంది ఇది చట్టం ప్రకారం కనీస తొంభై రోజుల కంటే ఎక్కువగా ఉంది రాష్ట్ర ఏజెన్సీ జోక్ మెక్ ప్రకారం రిఫైనర్లతో సహా జపాన్ ప్రైవేటు కంపెనీలు స్ట్రాటెజిక్ పెట్రోలియం రిజర్వ్లో భాగంగా నూట ఐదు మిలియన్ బ్యారెల్స్ ముడి మరియు చమురు ఉత్పత్తులను కలిగి ఉన్నాయి ఇది దాదాపు తొంభై రోజుల వినియోగానికి సరిపోతుంది భారతదేశం తన ఎస్పీఆర్లో దాదాపు ఇరవై ఆరు పాయింట్ ఐదు మిలియన్ బ్యారెల్ల చమురును కలిగి ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి